हाँ तू हम हाँ ठीक है तू जा, हम चले जाते। గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్, బండి ఏ గ్లాసు కూడా మారలేదు, టైర్లు ఓకే, ఈ టైర్ కూడా ఓకే ఉంది, ఈ డోర్ మారింది, మీకు తెలియదు నాకు తెలుసు, ఈ డోర్ మారింది సార్, మీకు అర్థం కాదు ఎట్లా మారింది అని కూడా తెలియదు, ఎంత గంత మంచి గురించి మారిందని చెప్తున్నాను అనకూరి, ఈ డోర్ కూడా మారింది, రెండు డోర్లు మారినాయి బండి, బేసిక్ మోడల్ బండి ఇది, ఎల్డిఐ, ఎల్డిఐ ఆప్షనల్ కూడా కాదు, ఓన్లీ ఎల్డిఐ, పవర్ విండోస్ రావు, నార్మల్ బ్రేక్, నార్మల్ ఏసీ ఉంటుంది, కానీ పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్, సిల్వర్ కలర్ డీజిల్ బండి, 1248 సీసీ డీజిల్ ఇంజన్ ఇది, ఇవా డిక్కీ లావట్ బానట్ కూడా లావట్ మారుతి రిడ్జ్ ఎల్డిఐ సార్, డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, డిక్కీ గ్లాస్ ఒరిజినల్, స్టెప్ని సీల్ టైర్ ఉంది, డిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు, ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్, టైర్లు ఓకే, దీనికి అడ్రస్ట్ కూడా రాదు ఎల్డిఐకి, వెనక కూర్చున్న వాళ్ళకి, ఎవరైనా డ్రైవింగ్ స్కూల్కి పెట్టుకునేటోళ్ళు కానీ, కొత్తగా కారు కొనుక్కొని ఇంటి మందం ఉంచుకునేటోళ్ళకి కానీ మంచి బండి సార్ ఇది, ఎందుకంటే ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, విండోస్ నార్మల్ ఉంటాయి, 70,000 కిలోమీటర్ తిరిగింది సార్, రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి, చిన్న బడ్జెట్లో తక్కువ కారు, దీనికి రిజిస్ట్రేషన్కి మన దగ్గర 50,000 ఖర్చు వస్తుంది, ఒక్కొక్క టైర్ ఒక్కొక్క లెక్క ఉన్నాయి, 4 టైర్లు, ఫ్రంట్ బంపర్ రీప్లేస్ అయింది, అడ్డపట్టి ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది, లెఫ్ట్ సైడ్ అప్ రన్ ఓకే ఉంది, బండికి ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు, ఇంజన్ ఓపెన్ కాలేదు, రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది, రైట్ సైడ్ అప్ రన్ ఓకే ఉంది, సేసీ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రి, టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది, బానట్ ఒరిజినల్, బానట్కి ఎక్కడ పానం ఎట్లే, షోరూమ్ నుంచి వచ్చిన బానటే, శివ దార నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాత్రం, యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం, నేను మీ విలాసగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, ఈరోజు మీ ముందుకు 2014 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్, కేవలం 70,000 కిలోమీటర్ జరిగింది, ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, మళ్ళీ మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి, అది మీకు ఏర్పడది, నేను ఏర్పడి చేస్తా కాబట్టి చెప్తున్నా, కేవలం 70,000 తిరిగింది, బండికి పవర్ స్టీరింగ్ ఏసీ వస్తుంది, నార్మల్ విండోస్ ఉంటాయి, ఎక్కించుకున్నాడు చేతితో తిప్పుకునేటిది, టైర్లు ఒక కొన్ని టైర్లు ఏమో 70-80% ఉన్నాయి, కొన్ని టైర్లు ఏమో 50-60% ఉంది, స్టెప్ని 80-90% ఉంది, ఒక్క గ్లాస్ మారలేదు, బానట్ నుంచి డిక్కి వరకు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రం రీప్లేస్ అయినాయి, అది కూడా ఏర్పడకుండా చేసి పెట్టారు, సిల్వర్ కలర్ డీజిల్ బండి, 1248 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్కి 25+ మైలేజ్ ఇస్తుంది, మారుతి కంపెనీ రిడ్జ్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి, 2014 6 నెలలు తయారైంది, 2014 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది, 2029 9 నెలల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది, 2024 9 నెలల వరకు ఇక్కడ దీని లైఫ్ క్లోజ్, అంటే ఇంకా 4 నెలల తర్వాత ఆన్లైన్లోకి వెళ్ళి బండి డిలేట్ చేస్తారు, వేరే వాళ్ళు దీనికి ఎన్వోస్ ఇస్తా, నీకు ఎందుకు నువ్వు వచ్చి బండి కొనుక్కోమంటే మన వాళ్ళు ఊక్కుంటే వచ్చి దీన్ని 50 లక్షల 50 కో 2 లక్షలకి కొనుక్కుంటారు, ఇంటికి పట్టుకపోయినా కాదు 2 సంవత్సరాల దాకా సతాయించి 2 సంవత్సరాల తర్వాత ఆ బండికి ఎన్వోస్ రాదన్న, నేను మస్తు ట్రై చేసినా ఆర్టీఓ ఇస్తలేడు, నేనేం చేయాలంటాడు, ఇది నాకు ఇప్పటి వరకు కొన్ని 100 కాల్స్ వచ్చినాయి, చాలామంది ఇక్కడ దాకా వచ్చి అందా నేను పలానా దగ్గర బండి కొనుక్కున్నా అప్పుడే ఎన్వోస్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఇస్తలేడు, ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసారు, నేనేం చేయాలని నాకు చెప్తా ఉంటారు, అందుకే ఏ బండి కొన్నా ఫస్ట్ మీరు దాన్ని వాహన యాప్లో చెక్ చేసుకోరి, అది ఆన్లైన్లో ఉంటే వాహన యాప్లో కనబడుతుంది, లేకపోతే కనబడది, మళ్ళా ఆ బండి లైఫ్ టైం, ఢిల్లీలో డీజిల్ బండి లైఫ్ టైం 10 సంవత్సరాలు మాత్రమే, మన దగ్గర 15 సంవత్సరాలు, మీరు కొనే బండి ఇక్కడ ఇప్పుడు 2024 ఉన్నాం, 14 మోడల్ బండి, అది కూడా మే నెలది కొనద్దు, జూన్ది కొంటే ఎన్ఓసీ వస్తుంది, మే నెలది కొంటే అది డేట్ ప్రకారం వెంటనే అదే రోజు ఎన్ఓసీ అప్లై చేస్తే మనకు ఓటీపీ వస్తుంది, ఎన్ఓసీ ఇష్యూ అయినట్టు ఓటీపీ వచ్చిన తర్వాత దానికి ప్రాబ్లం లేదు, కాకపోతే చాలామంది అవన్నీ తెలియక ఇడిదాకా వచ్చి 10 లక్షల బండి 5 లక్షలకి వస్తుంది, ఖాయిదలకు 1 లక్ష అయితే మంచిగా నాకు లాభం అయితే అని అత్తారు, బిస్కెట్ అయి ఇడికి వెళ్ళిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేశారు నాకు, అన్న నేను పలానా దగ్గర బండి తెచ్చుకున్నా 2 సంవత్సరాలు అయింది అది ఎన్ఓసీ ఇస్తలేడు అని నేను పోలీస్ బోర్డు వేసుకొని తిరుగుతున్నా అంటారు, అది మనం ఎంత పోలీస్ బోర్డు వేసుకొని తిరిగినా కానీ రేపు ఏదైనా క్రైమ్ అయితే అందరికీ చట్టం సమానమే, అందరి మీద సేమ్ యాక్షన్ ఉంటుంది, మీకు కొంచెం మర్యాద ఇస్తారు, మాకు కొంచెం మర్యాద ఇయ్యరు, అంతే తేడా సార్, మీరు బండి కొనేది ఉంటే ఇక్కడ ఫస్ట్
అది జీవితకాలం ఎంత ఉంది? 10 సంవత్సరాల బండి అయితే ఎన్ని సంవత్సరాలు ఇంకా ఢిల్లీలో నడిచింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవితకాలం ఉందో చెక్కేసి కొంకోర్రి. మనం ఎంత పెద్ద తోపులమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ముంగట మనం బిస్కెట్ అవుతాం, వాళ్ళు మాట్లాడే మాటలు అట్లుంటాయి. అందుకోసం ఆ విషయం చెప్తున్నా, ఈ బండికి ఇంకా ఢిల్లీలో 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల లోపు పోల్కొనకున్నా ఎన్ఓసి ఇన్వాయిస్ వస్తుంది. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్ బండి, 2014 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, 2029 సెప్టెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 2,75,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఎల్డిఐ బేసిక్ మోడల్ 70,000, ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. లెఫ్ట్ సైడ్ 2 డోర్లు రీప్లేస్ అయినాయి, గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి. సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కి 24-25 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. ఎవరైనా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి కానీ మంచిగా పనిచేస్తుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. ఒక 4-5 ఏళ్ళు కారు ఉంచుకోవచ్చు, ఎంత లాంగ్ అయినా పోవచ్చు, ప్రాబ్లం లేదు. సేఫ్టీ విడిచిపెట్టి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సేఫ్టీ 0 ఉంటుంది. ఇది మారుతి కంపెనీ. ఈ కంపెనీ పనులు అన్ని గంతే. ఈ కస్టమర్ ధర 2,75,000 చెప్తుంటే ఢిల్లీలో ఉంది అమ్మకానికి. నేను ఇంకా 4-5 రోజులు ఇక్కడే ఉంటే వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అన్న తమ్ముల నెంబర్ ఉన్నాయి సార్, ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు. డీలర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా. 20,000 అయితే దాన్ని మీరు అచ్చుకోండవచ్చు అంటే నేను ఇక్కడ ఉన్నా మీకు లొకేషన్ పెడితే వచ్చేయరు, బండి చూసుకోర్రి. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే అలాగే పేమెంట్ ఇచ్చేరి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇవ్వాల్సిన జిమ్మదారి నాది, పేపర్లు నేను తెచ్చిస్తా. రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి. పేపర్లు ఇచ్చినాక బీరోలు పెట్టి ఏ తర్వాత వేయించుకుంటుంది అంటే నెలకింత పెనాల్టీ ఉంటుంది. తర్వాత రేపు ఏమైనా రోడ్డు మీద సంఘటన జరిగితే నువ్వు, నేను, బండి అమ్మినోడు అందరం జైలుకుపోతాం. ఇది బండి స్టోరీ. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్.